ఇంకా సరిగ్గా పద్నాలుగు రోజుల గడువు వివేక హత్య కేసు దర్యాప్తు ముగించేందుకు సీబీఐకి ఉన్న డెడ్ లైన్ ఈ పద్నాలుగు రోజుల్లో నిందితులను గుర్తించి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి వివేక హత్య కేసులో ఇటీవల సుప్రీంకోర్టు సీబీఐకి ఏప్రిల్ ముప్పై వరకు గడువిచ్చింది ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వరుస అరెస్టులు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి నిన్నటికి నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో కీలక మలుపు తీసుకుంది వివేక హత్య కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ విచారణ అధికారిని మార్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది కేసు దర్యాప్తును పరిశీలించిన న్యాయస్థానం రాజకీయ వైరంతోనే హత్య జరిగినట్లుగా పేర్కొనడంపై అసహనం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు అధికారిని కూడా మార్చారు ఇక కోర్టు ఆదేశాలతో మరింత దూకుడు పెంచింది సిబిఐ ఇప్పటికే వివేకా హత్య కేసులో ఏ వన్ ఎర్ర గంగిరెడ్డి ఏ టూ సునీల్ యాదవ్ ఏ త్రీ గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఏ ఫైవ్ దేవిరెడ్డి శంకర్రెడ్డిని నిందితుడిగా గుర్తించింది గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సైతం నిందితుడిగా పేర్కొంది ప్రస్తుతం వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు మరిన్ని అరెస్టులు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి వివేకా కేసులో ఏ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు నాలుగు సార్లు ప్రశ్నించారు ఈ నెలాఖరు వరకు వివేకా హత్య కేసును చేతించి కోర్టు ముందుంచడం సీబీఐ లక్ష్యం అందుకే అధికారులు మరింత దూకుడు కనబరుస్తున్నారు